కమిటీ సుదీర్ఘంగా చర్చించిన మేరకు వాళ్ళు ఒక ఫార్ములాను ఎవాల్వ్ చేస్తూ సెకండ్ ఇయర్ రెగ్యులర్ స్టూడెంట్స్కు ఏ విధంగా మార్కులు ఇవ్వాలి అంటే ఫస్ట్ ఇయర్ 2019-20లో పూర్తి చేసుకొని 2020-21న సంవత్సరానికి సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ పరీక్షలకు మరి అపియర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ మరి ఈ యొక్క పరీక్షలు నిర్వహించలేని పరిస్థితుల్లో ఏ విధంగా మార్కులు ఇవ్వాలని చెప్పినప్పుడు వారు ఒక మెథడాలజీ ఇస్తూ ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ను మరి ఈరోజు ప్రభుత్వం ఆమోదిస్తూ ఈరోజు ప్రకటించే ఈ యొక్క మార్కులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఫార్ములాను బేస్ చేసుకుంటూ ఈ యొక్క విద్యార్థుల యొక్క మార్కుల్ని అసెస్ చేస్తూ ఈరోజు వారికి ఈ రిజల్ట్ను ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. ఆ యొక్క ఫార్ములా ఏంటంటే మొత్తం మార్కులకు గాను 30% వెయిటేజీ 10వ తరగతి పరీక్షల్లో థియరీ ఎగ్జామినేషన్లో బెస్ట్ 3 సబ్జెక్ట్స్ను తీసుకొని దాని యావరేజ్కి ఆ బెస్ట్ 3 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఎక్కువ అత్యధిక మార్కులు పొందినటువంటి 3 సబ్జెక్టుల యొక్క సగటును తీసుకొని దానికి 30% వెయిటేజీ ఇవ్వడం, మిగిలిన 70% వెయిటేజీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో వారు సాధించినటువంటి మార్కులు ఏవైతే ఉన్నాయో సబ్జెక్టు వారీగా అన్ని సబ్జెక్టులను పరిగణలోకి తీసుకొని దానికి 70% యాడ్ చేస్తూ మరి ఈరోజు ఈ యొక్క రిజల్ట్స్ను డిక్లేర్ చేస్తూ ఉన్నాం. ఇందులో ఇక థియరీ మార్క్స్ తర్వాత ప్రాక్టికల్స్కి వస్తే ప్రాక్టికల్ మార్క్స్ ఏవైతే విద్యార్థులకు మరి అవసరమో ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ నిర్వహించడం పూర్తయిన నేపథ్యంలో యాక్చువల్ మార్క్స్ వాళ్ళకి ఏవైతే యాక్చువల్ మార్క్స్ వాళ్ళు సాధించారో ఆ యాక్చువల్ మార్క్స్ను ఇందులో చూపిస్తూ ఈరోజు రిజల్ట్ను డిక్లేర్ చేస్తూ ఉన్నాం. ఇది జనరల్ వొకేషనల్ బెంచ్ కోర్సెస్ అందరికీ వర్తించడం జరుగుతుంది. ఎవరైనా స్టూడెంటు ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అయినా ఫీ పే చేసి ఉంటే అందరికీ మినిమం మార్క్స్ అవార్డ్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అలాగే ఆల్ ఫెయిల్డ్ అండ్ అబ్సెంట్ సబ్జెక్ట్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మినిమం పాస్ మార్క్స్ అవార్డ్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ మార్క్స్ యాక్చువల్ మార్క్స్ ఎవరికైతే యాక్చువల్ మార్క్స్ వచ్చాయో ఆ యాక్చువల్ మార్క్స్ మరి అవార్డ్ చేయడం జరుగుతుంది. మరి ఎవరైనా కూడా ఫెయిల్ అయిన ఈ సబ్జెక్టులో ఈ ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్లో ఫెయిల్ అయినా యాబ్సెంట్ అయినా వారికి కూడా మినిమం 35% మార్క్స్ అవార్డ్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇక ఈ యొక్క ప్రైవేట్ క్యాండిడేట్స్ ఎవరైతే అపియర్ అయినారో ఫీ పే చేశారో ఒకటి లేక అంతకన్నా ఎక్కువ సబ్జెక్టులు ఫెయిల్ అయినారో వాళ్ళందరికీ కూడా మినిమం పాస్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇక రెగ్యులర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అడ్మిటెడ్ ఇంటూ ఫస్ట్ ఇయర్ డ్యూరింగ్ అకాడమిక్ ఇయర్ 2020-21 వీళ్లకు ఫీ కట్టిన వాళ్ళందరూ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరూ వాళ్ళు దే ఆర్ డిక్లేర్డ్ యాజ్ పాస్డ్ విత్ మినిమం పాస్ మార్క్స్ ఇన్ ఆల్ ది పెయిడ్ సబ్జెక్ట్స్ అండ్ దే ఆర్ ప్రమోటెడ్ టు సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఫర్ ది ఇయర్ 2021-22. అర్థమైందా? కాబట్టి ఎవరైనా కూడా ఈ యొక్క పద్ధతిలో మరి ఈరోజు మార్క్స్ అవార్డ్ చేసిన దానికి వారు సంతృప్తి చెందకపోతే వాళ్లకు మళ్ళా ఇంకొక రెగ్యులర్ రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి చేసినప్పుడు ఎప్పుడైతే పరిస్థితులు చక్కబడతాయో అప్పుడు ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినప్పుడు దాంట్లో ఒక అవకాశం ఇవ్వడానికి మరి మేము అనుమతిస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తూ ఏదైనా కూడా డిస్ప్యూట్స్ ఉన్నా కూడా దానికి సంబంధించి మరి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కు మరి ఒక కమిటీ ద్వారా ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఆ కమిటీ ఈ యొక్క డిస్ప్యూట్స్ను రిజాల్వ్ చేస్తుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ యొక్క రిజల్ట్స్ అన్నీ కూడా మరి వెబ్సైట్స్లో పెట్టడం జరిగింది.
ఈరోజు ఆ వెబ్సైట్స్ అడ్రస్ కూడా మరి మీకు తెలియజేయడం జరుగుతుంది. సుమారు 5,08,672 మంది విద్యార్థులు, అందులో బాలురు 2,53,138 మంది, బాలికలు 2,55,534 మంది, వెరసి 5,08,672 మంది విద్యార్థులు మరి ఈరోజు దీని ద్వారా మరి లబ్ధి పొందుతూ అందరూ కూడా ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ పాస్ అయ్యారని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తా ఉన్నాం. అట్లాగే ప్రైవేట్ క్యాండిడేట్స్ కూడా సుమారు 11,165 మంది ప్రైవేట్ క్యాండిడేట్లు కూడా ఇందులో ఉన్నారు. మొత్తంగా 5,19,797 మంది విద్యార్థులు మరి ఈ యొక్క ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ ద్వారా మరి వారికి మార్క్స్ మెమోను అందించడం జరుగుతుంది. ఈ యొక్క మార్క్స్ ఈ మెమోస్ ఏవైతే ఉన్నాయో వీటిని షార్ట్ మెమోస్ 26వ తారీఖు నుంచి మరి సాయంత్రం 5 గంటల నుంచి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అఫీషియల్ వెబ్సైట్లో నుంచి తీసుకోవచ్చు. ఇక ఈ దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు ఈ ఫార్ములా ద్వారా మరి మార్క్స్ అవార్డ్ చేసినటువంటి విద్యార్థులకు ఈ మార్క్స్ ఈ వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. కాబట్టి ఈ వెబ్సైట్ ద్వారా మీరు ఈ మార్క్స్ను తెలుసుకోవచ్చని చెప్పి కూడా తెలియజేస్తూ ఏదైనా కూడా గ్రీవెన్సెస్ ఉన్నా కూడా గ్రీవెన్సెస్ కూడా వెబ్సైటు ఈమెయిల్ ఐడి తర్వాత వాట్సాప్ నంబర్ను కూడా ఈరోజు మరి తెలియజేస్తున్నాం. Right.